లక్ష రుణమాఫీతో కేవలం 11 లక్షల మంది రైతులకే లబ్ధి కలుగుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మరి మిగతా రైతుల సంగతి ఏంటని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పు తీసుకున్న 60 లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది? ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? మీ తొలి ప్రయత్నంలో 11 లక్షల 20 వేల మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇప్పుడు 5-10 వేలు ఇటు కావచ్చు అటు కావచ్చు, లక్ష లోపు మీరు చేసేది మీరు ఇచ్చిన నిబంధనలు, మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం 11 లక్షలు. అంటే సుమారు ఇంకో 49 లక్షల ఖాతాదారులు రైతులు. మరి వీళ్ళందరి పని ఏంది? 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ వేయవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకి 4 కిస్తులు వేస్తలేం. 150 వేలు ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం. 1 లక్ష రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్ల ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకున్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతూ ఉంది.